పూర్తిగా పండని మామిడి పండును తినడం వల్ల కూడా ప్రయోజనం ఉంది. ఇలాంటి పండును తినడం వల్ల శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి వల్ల ఆహారంలోని ఐరన్ ను గ్రహించే శక్తి పెరుగుతుంది. టీబీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలు రాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే స్కర్వీ వ్యాధిని నిరోధించడంలో కూడా పూర్తిగా పండని మామిడి పండు శక్తివంతంగా పనిచేస్తుంది. పండని మామిడి పండు రసాన్ని ఒక గ్లాసుడు పాలల్లో వేసి రోజుకు 3 సార్లు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఓ 4 రోజుల పాటు తీసుకోవడం వల్ల వయసుకు తగినంత బరువు లేని వారు క్రమంగా బరువు పెరుగుతారు. దీంతో పాటు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. తాజా మామిడి ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల డయాబెటిస్ ని అరికట్టవచ్చు. స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలకు కూడా ఈ మామిడి ఆకులను నానబెట్టిన నీటితో చక్కటి పరిష్కారం లభిస్తుంది. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారుల్లో వచ్చే రేచీకటిని కూడా మామిడి పండు నిరోధిస్తుంది. అలాగే కంట్లోని ఇతర సమస్యలకు కూడా ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. బాగా పండిన మామిడి పండులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల జలుబు, సైనసైటిస్ తదితర సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.